విద్యామిత్రులు అడిగారు. సాధ్యమైంది ఎక్కువ మంది తొందరగా పైకి లాగేద్దాం అన్నాడు. 2.5 ఏళ్ళు అయింది, ఎవరిని పైకి లాగేయలేదు, బయటకు మాత్రం పంపిస్తారు. ఆయుష్లోను, శాండ్ పాలసీలోను, మీ సేవలోను, ఇటువంటి విభాగాల్లో బయటికి పంపించారు తప్ప ఎవరిని పైకి మాత్రం రెగ్యులరైజ్ మాత్రం చేయలేదు. మనం ఇచ్చిన హామీ ప్రకారం చేయండి అని చెప్పి మనం కోరుతాం. మన ప్రధానమైన డిమాండ్లు ఈ రౌండ్ టేబుల్ ద్వారా మనం చెప్పేది ఏంటంటే, 1, ఈ రాష్ట్రంలో పనిచేస్తున్న 240,000 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఈ రాష్ట్రంలో వివిధ స్కీముల్లో, అంటే నేషనల్ హెల్త్ మిషన్ కావచ్చు, సమగ్ర శిక్ష అభియాన్ కావచ్చు, ఉపాధి హామీ కావచ్చు, నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్కి చెందిన వెలుగు ప్రాజెక్ట్ కావచ్చు, 104 కావచ్చు, 108 కావచ్చు, ఏపీ సాక్స్ కావచ్చు, RNTCP కావచ్చు, లేకపోతే RBSK కావచ్చు, A102 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ కావచ్చు, ఏ పథకం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అయినా అవుట్సోర్సింగ్ అయినా వాళ్ళందరికీ కూడా మినిమం టైం స్కేల్ అమలు చేయాలి. చట్ట ప్రకారం మనకు హక్కు ఉంది, నువ్వు ఇచ్చిన హామీ ఇది అమలు చేయమని చెప్పి మనం అడుగుతూ ఉన్నాం. ఇక 2, అందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలి, ప్రతి ఒక్కరిని, కాంట్రాక్ట్ అయినా అవుట్సోర్సింగ్ అయినా పార్ట్ టైం కాంట్రాక్ట్ అయినా అందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలి. అసలు ఈ వ్యవస్థను రద్దు చేయాలి, ఈ కాంట్రాక్ట్ పార్ట్ టైం అవుట్సోర్సింగ్ వ్యవస్థను రద్దు చేసి ప్రస్తుతం పనిచేస్తున్న వాళ్ళందరినీ కూడా రెగ్యులర్ చేయాలి. నువ్వు రెగ్యులరైజ్ చేసేలోగా రిటైర్ అయ్యే వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి, అంటే పెన్షన్ ఇవ్వాలి, కనీసం 10 లక్షల రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్గా ఇవ్వాలి. మీరు అందరూ అడగచ్చు ఇప్పుడు ఈ డిమాండ్ ఎందుకు, మనలో ఎవరు రిటైర్ అవుతున్న వాళ్ళు లేరే అని. రిటైర్మెంట్ ప్రారంభం అయ్యాయి కిందటి నెలలోనే, 2 హెల్త్ అసిస్టెంట్లు అంటే మనందరికంటే సీనియర్ మోస్ట్, మన పెద్దనల్ ఇద్దరు రిటైర్ అయ్యారు ఏ హక్కు లేకుండా. ఇది మనం డిమాండ్ చేస్తాం. అలాగే కోవిడ్ కాలంలో విధులు మనం నిర్వహించాం, ప్రత్యేకించి వైద్య ఆరోగ్య శాఖలో విధులు నిర్వహించాం, ఎటువంటి అదనపు ఇన్సెంటివ్లు లేకుండా విధులు నిర్వహించాం. రాష్ట్రంలో వివిధ శాఖల్లో దాదాపు 240,000 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులుగా, 60,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేస్తూ ఉన్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి PRCలో వీళ్ళకి ఎంత మాత్రం కూడా న్యాయం జరగలేదు. మనందరికీ తెలుసు PRC అమలు చేయడానికి అశుతోష్ మిశ్రా కమిటీ నివేదికని అమలు చేయలేదు. దీనికి మించి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర సందర్భంలో కానీ వివిధ సందర్బాల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ కూడా ఆయన క్రమబద్ధీకరిస్తాం, పర్మనెంట్ చేస్తామని హామీ ఇచ్చి మంత్రివర్గ ఉపసంహారం చేశారు తప్పితే ఇంతవరకు అది జరగలేదు. అలాగే సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి, అనేక తీర్పులు ఉన్నాయి మనకి. మరి అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా మినిమం టైం స్కేలు ఇస్తామని గతంలో హామీ ఇచ్చారు. ఇప్పుడు మనం పరిశీలించినట్లయితే ఇచ్చినటువంటి వాటిల్లో మినిమం టైం స్కేల్ కూడా లేదు, చాలా కొద్ది నామమాత్రంగా మాత్రమే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి వేతనాలు పెరిగింది. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఇచ్చినటువంటి ఏ హామీని కూడా అమలు చేయలేదు. ఈ ఉద్యోగులందరూ కూడా తీవ్రంగా ఆందోళన చెందుతూ ఉన్నారు. అందువల్ల ఈ రోజున కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల యొక్క అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు రౌండ్ టేబుల్ జరుగుతూ ఉంది. ఈ రౌండ్ టేబుల్లో ఒక కార్యాచరణ కూడా, ఆందోళనకు సంబంధించి ఒక కార్యాచరణ కూడా ప్రకటిస్తూ ఉన్నాం. మరి ఖచ్చితంగా 7 MLCలు, PDF MLCలు 5 స్వతంత్ర MLCలు 7 కూడా ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల యొక్క కార్యాచరణకి, వారు చేసే ఆందోళనకి మేము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తాం. మరి ఇప్పటికైనా ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వం ఆయన కళ్ళు తెరిచి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల వల్లనే అనేక వ్యవస్థలు నడుస్తుంది, ముఖ్యంగా సమగ్ర శిక్ష లాంటివన్నీ కూడా కాంట్రాక్ట్ ఉద్యోగుల మీద ఆధారపడి, మెడికల్ అండ్ హెల్త్లో మ్యాక్సిమం పనిచేస్తుంది కాంట్రాక్ట్ ఉద్యోగులు, వీళ్ళందరికీ సంబంధించి న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తామన్నాం. ఏవైతే హామీలు ఇచ్చారో అవి అమలు చేయాలని కోరుతున్నాం. PRCకి సంబంధించి కూడా ఖచ్చితంగా ఈ జీవోలను మార్చి వాళ్ళకి న్యాయం చేసే విధంగా, ముఖ్యంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు చాలా అన్యాయం జరిగింది, మార్చే విధంగా చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తాం. కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్ చేసి రాష్ట్ర సెక్రటరీ జనరల్, మొన్న జరిగినటువంటి PRC సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు తీవ్రమైనటువంటి ద్రోహం చేశారు. కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేస్తామని, అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ సమాన పనికి సమాన వేతనం ఇస్తామన్నటువంటి వాగ్దానాన్ని తొంగలో దొక్కడం జరిగింది. ఆ 2 ఇచ్చినటువంటి హామీల గురించి మాట్లాడకుండా
మేమేదో అరకొర వేతనాలు పెంచాం, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అందరూ సంతోషంగా ఉన్నారని తమ అనుకూలమైనటువంటి సంఘాల నాయకులతోటి ప్రచారం చేసేటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం చేయడం అనేది దుర్మార్గమైనటువంటి విషయం. ఇప్పటికైనా మేము అడిగేది ఒకటే, రెండే రెండు మేము ప్రధానమైన డిమాండ్స్, కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులరైజేషన్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి సమాన పని సమాన వేతనం. కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ కోసం అసలు ఈ ప్రభుత్వం ఏమైనా చర్యలు చేపట్టిందా? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరుగురు మంత్రులతో కమిటీ వేశారు, ఆ కమిటీ అసలు పనిచేస్తుందా లేదా, నిద్రపోతుందా? ముఖ్యమంత్రి గారు ఒకసారి పిలిచి మాట్లాడాలి కదా, నువ్వు రెగ్యులరైజేషన్ చేస్తామని చాలా స్పష్టంగా హామీ ఇచ్చున్నావు. ఈ ప్రభుత్వమే ఆరుగురు మంత్రులతోటి ఒక కమిటీ వేసింది, ఆ కమిటీ యొక్క తీరుతేనలు ఏమిటి, అది పనిచేస్తుంది లేదో కనీసం ఒకసారి కూడా రివ్యూ చేయకుండా మేమేదో జీతాలు అరకొర పెంచామని చెప్పేసి పద్ధతిలో ముఖ్యమంత్రి గారు ప్రచారం చేయడం అన్యాయం. ఇప్పటికైనా మా ప్రధానమైన డిమాండ్, ఈ రాష్ట్రంలో 70,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళను నువ్వు రెగ్యులరైజ్ చేస్తావో లేదో తేల్చి చెప్పు, చేయకపోతే మేము కూడా మోసం చేసాం. గత ప్రభుత్వాలు ఏ రకంగా అయితే కాంట్రాక్ట్ ఉద్యోగులు మోసం చేసాయో వాళ్ళకంటే నేను తక్కువేం కాదు, వాళ్ళకంటే ఎక్కువ మోసగాను కాబట్టి నేను కూడా వీళ్ళు మోసం చేస్తామని చెప్పేసి ప్రకటించు. అది చెప్పకుండా ఏదేదో మేము చేసామని చెప్పేసి తప్పుడు ప్రచారాలు మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం సరైనది కాదు. అదే అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించిన సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనే డిమాండ్ కూడా తక్షణం అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాను. మా సపరేట్ కార్యాచరణ ఉంటుంది, ఉపాధ్యాయ సంఘాలు ఏదైతే కాంట్రాక్ట్ అవుతుంది డిమాండ్ వాళ్ళు కూడా పెట్టున్నారు కాబట్టి వాళ్ళు ఇచ్చేటువంటి కార్యాచరణ కూడా మేము ఏ రకంగా సెక్రటరీ చేసుకోవాలి, ఈరోజు రౌండ్ టేబుల్ సంబంధించి కూడా మాట్లాడతాం. ఏదేమైనా వాళ్ళు కూడా మా డిమాండ్ను సీరియస్గా ముందుకు తీసుకెళ్తే ఆ ఉద్యమానికి మేము సపోర్ట్ చేస్తాం.